హిల్లరీ క్లింటన్ కు అమెరికా అధ్యక్ష పదవి రేసులో అంతకంతకు మద్దతు పెరుగుతోంది. త్వరలో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కూడా ఆమెను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. హిల్లరీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ట్రంప్ ను వెనక్కి నెట్టి హిల్లరీ ఈజీగా విక్టరీ సాధిస్తుందని అమెరికా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్ష పదవి బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున ఆ దేశాధ్యక్షుడు ఒబామా ప్రచారం చేయనున్నారు. ఒబామాతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జూలై 5న ఉత్తర కరోలినా చార్లొటేలో హిల్లరీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఒబామా, బిడెన్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా దేశ పురోగతికి గురించి ఒబామాతో చర్చించనున్నట్లు హిల్లరీ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు హిల్లరీ ప్రకటించిన తర్వాత ఒబామా ఆమెకు మద్దతుగా ప్రచారం చేపట్టడం ఇదే తొలిసారి. గతంలో 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిల్లరీ ఒబామా గెలవడానికి రేయింబవళ్లు శ్రమించారు. పలు కీలక విషయాల్లో హిల్లరీ సలహాలు తీసుకున్నారు ఒబామా. ఈ ఏడాది చివరిలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ అధ్యక్ష పదవి కోసం ఇప్పటి నుంచే తమదైన శైలిలో ప్రచారాలు మొదలుపెట్టారు. హిల్లరీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఉపాధ్యక్షుడు బిడెన్ పూర్తి మద్దతు ప్రకటించారు. కాగా ఒపీనియన్ పోల్స్లో క్లింటన్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఒబామా మద్దతు వ్యూహాలతో హిల్లరీ అమెరికన్లను ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆకర్షణీయమైన హామీలు ఇస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు స్టార్టప్ వీసాలు ప్రవేశపెడతామని హిల్లరీ క్లింటన్ హామీ ఇచ్చారు. అంతేకాదు, ప్రముఖ విద్యా సంస్థల్లో శాస్త్ర సాంకేతిక విభాగంలో మాస్టర్స్, పీహెచ్డీ చదివే విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డులు అందిస్తామని చెప్పారు. వలసల సమస్యలు పరిష్కరించేందుకు గ్రీన్ కార్డు జారీ విధానాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఇలా ఆకర్షణీయమైన పథకాల రూపకల్పనలోనూ ఒబామా సూచనలు, సలహాలు హిల్లరీ తీసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా హిల్లరీకి మద్దతుగా ఒబామా ప్రచారం చేయనుండటం ఆమెకు బాగా కలిసొచ్చే అంశమని అభిప్రాయపడుతున్నారు.